ఒక పాయింట్ అండి ఎక్కువ ఒకటి మనం విగ్గుల బిజినెస్ గురించి కాదు ఒక మాట తెలియాలి అంటే ఒక మాట ఒక్క మాట ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే అందరికీ తెలుస్తుంది అండి ఇక్కడ పాయింట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఒక ఇద్దరు ముగ్గురు అధికారులతో లేరు వాళ్ళకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం చాలా పెద్ద ఎత్తున ఉంది ఆ భారతదేశంలో ఎన్ని రకాలైనటువంటి ప్రభుత్వ శాఖలు ఉన్నాయో అన్ని రకాలైనటువంటి శాఖలు ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలోనే ఉంటుంది అన్ని అటవీ శాఖ దగ్గర నుంచి ఇండియన్ గవర్నమెంట్ కింద ఉంటాయి ఉంటాయి ఎక్సెప్ట్ మిలిటరీ అన్ని అది ఉంది కదండి అధికారులు అక్కడ పంపించి అసలు ఏంటది అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉందంటారా లేదు మా పని ఏంటి మేము ఇక్కడ వేలం వేసేసాం దాన్ని ఎవరికో కొనుక్కున్న వాళ్ళు ఇష్టం తప్పించి మాకేం సమాధి మాకు డబ్బులు వచ్చినాయిలే అంటే సరిపోతుంది అంటారా సాయి గారు ఆఫీషియల్ రికార్డ్ అండి ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడినప్పుడు వి కాంట్ ఇంటర్పోలేట్ అంటాం అనంది అన్నారని చెప్పి మనం అనడం కాదు కదా వాళ్ళు ఇచ్చిన ఆఫీషియల్ గా హ్యాస్ నథింగ్ టు డూ విత్ విత్ టిడి టిడి సెట్ ఆల్ ఈస్ టాక్స్ ఆంగ్స్ బిన్ నేను అనేది ఇప్పుడు నిన్న రెండు రకాల వార్తలు వచ్చినాయి సార్ రెండో వార్త అని చెప్పినప్పుడు అధికారిని పంపించడానికి ఏమైనా ఇబ్బంది ఉందా మీరు పేపర్ చదివారు ఇప్పుడు ఇక్కడ పేపర్లో చదివేశారని చెప్పేసి ఇప్పుడు ఇంకో పేపర్లో చూసేసి రాయరు కదా అక్కడ దాని మీద కేసు కట్టరు కదా అట్లాగొక అనుమానం వచ్చినప్పుడు పంపించాల్సిన బాధ్యత ఉందంటారు లేదా విజిలెన్స్ వాళ్ళని ఎవరన్నా పంపించి అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారు లేదంటారా దేర్ ఎంక్వైరింగ్ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఎంక్వైరింగ్ దే సీక్ దట్ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ లో ఇద్దరు ఉన్నాయి ఆ పేర్లు ఒక స్త్రీ ఒక మగవాడు వాళ్ళిద్దరు కూడా ఒక ఎఫ్ఐఆర్ పేరు చెప్తున్నారు అది తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఇచ్చినటువంటి టెండర్ దా ఏదా కాదా తిరుమల తిరుపతి దేవస్థానం ఎంక్వైరీ చేసుకోవాల్సిన నెసిటీ ఉందా లేదా అసలు మాకు సంబంధించింది కాదు అని టీడీడీ అంటే ఒకరిద్దరు అన్నదానికి సంబంధం ఉంది అని చెప్పి క్లారిఫై అదే ఒకటి కాదు అనలేదు అక్కడ మేము ఇక్కడ వేలం వేసిన తర్వాత మాకు సంబంధం లేదు అంది సాయిగారు మాది కాదని సాయి గారు ఆఫీషియల్ స్టేట్మెంట్ గురించి మాట్లాడదాం మేము మేము వేలం వేసిన మాకు సంబంధం లేదు అనేది ఆఫీషియల్ స్టేట్మెంట్ కాదు అది అది ఆఫీషియల్ స్టేట్మెంట్ కాదు నేను అదే క్లారిఫై చేస్తున్నాను మేము మేము వేలం వేసిన తర్వాత మాకు సంబంధం లేదు అనేది ఆఫీషియల్ స్టేట్మెంట్ కాదు అఫీషియల్ స్టేట్మెంట్ మూడు లైన్లే ఉంది ఆ మూడు లైన్లో ఏంటో నేను చదువుతున్నాను అదే కదా ఆన్ ట్యూస్డే క్లారిఫైడ్ దట్ ఇది దీడీ వెబ్సైట్ లో పెట్టిన అఫిషియల్ నోట్స్ చదువుతున్నాను హాస్ క్లారిఫైడ్ దట్ రీసెంట్ సీజర్ ఆఫ్ వన్ ట్వంటీ బ్యాగ్స్ ఆఫ్ టాన్షర్ హ్యూమన్ హాస్ ఆన్ ద బార్డర్స్ ఆఫ్ మా ఇది అసాం హాస్ నంగ్ డూ విత్ టీడీడీ మాకు సంబంధం లేదు టీడీడీ హెర్ డొనేటెడ్ బై డివోస్ ఆ పార్ట్ ఆఫ్ ది డివోషన్ కి అండ్ సోల్డ్ ఆన్ ఆక్షన్ అంతే ఆక్షన్ చేసిందా మాకు సంబంధం లేదన్న సెంటెన్స్ లేదు దాంట్లో 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 ఏం ఏం క్లారిటీ క్లారిటీ ఉంది ఉంది మాకు సంబంధం లేదన్నది క్లారిటీ ఉన్నది మీరు చెప్పిన రెండు ముక్కల్లో అక్కడ మాకు సంబంధం లేదు అంతేగాని మేము ఎంక్వైరీ చేసాం అది తిరుమల తిరుపతి దేవస్థానం అమ్మింది కాదు అని లేదు అక్కడ ఎంక్వైరీ చేసిన కదా ప్రశ్న నోట్ ఇస్తాం కదా ఇప్పుడు ఒక సంఘటన జరిగింది జరిగిన తర్వాత నేను అనేది అలాగా సార్ ఇప్పుడు ఒక ఆరోపణ రాగానే ఏమండీ మేము వెరిఫై చేస్తున్నాం ఒక రోజు టైం ఇవ్వండి అంటాం ఒక కన్సల్ట్ ఆఫీసర్ని అక్కడికి పంపించడం తీసుకుని ఇదిగో మేము క్లారిఫై చేస్తున్నాం అది అసలు తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించినటువంటి తలనీలాలే కాదు అది వేరేది దాన్ని అనవసరంగా మ్యానిపులేట్ చేస్తున్నారని చెప్పడంలో తప్పేం లేదు కానీ ఇమ్మీడియట్గా మేము వేలం వేసాము వేలం సిస్టమేటిక్గా జరుగుతుంది అక్కడ దాంతో మాకు సంబంధం లేదు అంటే ఏంటి వేలం వేసేసిన తర్వాత ఇంటర్కొల్తో మాకు సంబంధం లేదన్న పాయింటే వచ్చింది కానీ అస్సాంలో పట్టుబడ్డది తిరుమల తిరుపతి దేవస్థానం వేలంలో వేసిన వెంట్రుకలు కాదు అనే పాయింట్ రాలేదు కదా లింక్ ఆ పాయింట్ కదా ఒక్క నిమిషం ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ఆక్షన్ ఆన్లైన్ లో జరుగుతున్నది అని చెప్పడం జరిగింది కానీ ఆక్షన్ చేసిన మాకు సంబంధం లేదన్నది మీరు ఎంటర్ప్రిట్ చేస్తున్నారు అండ్ దట్ దట్ మెటీరియల్ సీజ్ అస్సాం బార్డర్ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అస్సాం దగ్గర దొరికింది మాది కాదు మాది మేము వేలం వేస్తాం అంటే ఇంకా మీరు చెప్పండి ఆన్లైన్ కాకుండా అర్థం చెప్పండి ఆన్లైన్ ఆక్షన్ లో జరుగుతాది అన్నారు అంటే అదే ఆన్లైన్ ఆక్షన్ చేస్తున్నా అస్సాం దగ్గర మాకు సంబంధం లేదు మాకు సంబంధం అంటే ఏంటి అందులో అర్థం ఏ వెరిఫై చేసి వచ్చామని చెప్పినట్టే ఏ బేసిస్ లో చెప్పారు అన్నది అంటే మేము వెరిఫై చేసామండి అస్సాం వాళ్ళతో కనుక్కున్నాం అది టీటీడీ కి సంబంధం లేదు అని చెప్పడానికి మేము ఆక్షన్ వేస్తున్నాం మాకు సంబంధం లేదు అని చెప్పడానికి ఎంత తేడా ఉంది అది ఇప్పుడు ఒక ఒక డ్రాఫ్టింగ్ లో ఉంటుంది ఒక బేసిస్ లో ఒక నోట్ ఇచ్చేటప్పుడు మనం ఎంక్వైరీ నాకు నాకు పది పేజీలు ఉంటాయ నా దగ్గర లగా సర్ నేను అనేది ఇదేదో డ్రాఫ్టింగ్ చిన్న పిల్లల ఆట కాదు మనోభావాలతో మునిపడడానికి సృష్టించి దాని మీద డిస్కషన్ డిబేట్ పెట్టి ఈ మాట్లాడుకుందాం మరి క్లారిఫికేషన్ టైం ఇవ్వండి అని అడిగితే తప్పులేదు ఒక మాటండి ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ప్రజలకు కావాలి దాని టైం ఎందుకుండి స్పష్టత ఇప్పుడు పింక్ డైమండ్ గురించినో లేకపోతే బూందీ పోర్ట్లో నగల గురించినో ఆరోపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చిన తర్వాత ఇంతవరకు దాని మీద ఏ దర్యాప్తుకి ఆదేశించలేదు ఏమీ పట్టుకోలేదు ఇప్పుడు ఆ పింక్ డైమండ్ ఎక్కడుందో తెలియదు లేకపోతే అక్కడ ఉన్నటువంటి నగలు ఏమైనాయో తెలియదు అట్లాగే మొన్న మధ్యన పృథ్వీరాజ్కి సంబంధించి ఇష్యూ జరిగింది ఆ రోజున ఇమీడియట్గా ఆయన తీశారు ఆయన రాజీనామా చేసేది తీశారు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అన్నారు ఏమైందో తెలియదు దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు అది ఒకవేళ కొమ్ముకోవడం దాని పాపం ఆయన నిర్కించాలనుకున్నారనుకోండి ఖచ్చితంగా చర్య తీసుకోవాలి కదా ఎవరో టీటీడీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు అట్లాగే ఇదైనా అక్కడ విశ్వాసంతో ముడి పెడితే అది కరెక్ట్ అయినటువంటి విధానం అనుకుంటున్నారు సంస్థలో పనిచేసే ఐదుగురిని రిమూవ్ చేశారు ఫ్రమ్ సర్వీస్ అది ఎంక్వైరీ అయిన తర్వాత దెన్ అక్కడ సిస్టమ్స్ లో హార్డ్ డిస్క్ ని సీజ్ చేసి దాంట్లో అప్సీన్ మెటీరియల్ ఉన్నది కాబట్టి ఐదుగురిని విత్ ఎవిడెన్స్ రిమూవ్ చేయడం జరిగింది సర్వీస్ లో మీరు అన్నదానికి ఎక్స్ప్లనేషన్ చెప్తున్నారు చేస్తున్నారు సంబంధించినటువంటి ఛానల్ లో చూస్తున్నటువంటి విషయాన్ని బేస్ చేసుకుని అది పట్టుకున్నది పృథ్వీరాజు సంబంధించిన దాంట్లో అయితే కాదు అది పృథ్వీరాజుని ఒక అమ్మాయి జరిగినటువంటి సంభాషణలో కేసు అయితే ఏం జరగలేదు ఎందుకు జరిగింది దాని వెనకాల కుట్ర ఏంటి అన్నటువంటి విషయం బయట అంటే కుట్ర కుట్ర అన్నది ఇప్పుడు జనరలీ వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటన బట్ దట్ కమ్స్ ఇండర్ మిస్బిహేవియర్ దట్ ఇస్ బియాండ్ ద ఒక 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 రెస్పెక్ట్ఫుల్ జాబ్లో కూర్చున్న వాళ్ళు ఆ రెస్పెక్ట్ఫుల్గా జర్ మాట్లాడుకోవడానికి సంఘటన అది లేకపోతే జరగకూడని సంఘటన అది అందుకు ఆయన రిమూవ్ చేశాం పొలిటికల్ అపాయింట్మెంట్ ఒక మగవాడు స్త్రీ మధ్యన జరిగిన సంఘటన మనం మన కేసు కట్టలేము అది అందరికీ తెలిసిన విషయమే అది వాళ్ళిద్దరు కలిసి చేశారా దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ మరి ఎందుకు వేసినట్టు వేశారు అదే వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు కాబట్టి దాంట్లో అదే ప్రదంగా లేని ఏంటి అసలు అదే ట్రాప్ చేస్తున్నారా అదే మాటలు ఏంటి గౌరవ పని ఇంకా ఎంత మంది మీద చెయ్యొచ్చు అదే గౌరవ అదే కదా విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఏమేమి రిపోర్ట్ గౌరవ జరగని మాటల సంభాషణ కాబట్టి వారిని పక్కన పెట్టడం జరిగింది ఆ స్త్రీని పక్కన పెట్టారు వారే సార్ ఆయన రాజీనామా చేశాడు అక్కడ కూడా చర్య కాదు కదా ఇప్పుడు కాదు ఒక్క నిమిషం ఆగాలి ఆగండి 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 ఇప్పుడు రిమూవ్ ఇమ్మీడియట్ గా రిజైన్ చేయమన్నారు రిజైన్ చేశారు మీరు అడుగుదురు గాని నా సమాధానం అయిన తర్వాత అడుగుదురు గాని ఒక్క నిమిషం ఓపిక పట్టండి ఒక్క నిమిషం ఓపిక్ మీకు ఇస్తాను కృష్ణ అడుగుదురు కానీ ఒక్క సెకండ్ ఇస్తున్నాను ఆయన కంప్లీట్ గాని ఇప్పుడు రిజైన్ చేయమంటేనే కదా రిజైన్ చేయమంటేనే కదా ఆయన రిజైన్ చేశారు ఆయన వరకు నేను నేను చాలా సరైన వాడిని అని చెప్పుకోవడానికి ట్రై చేశాడు ఆ మొదట రెండు మూడు గంటలు బట్ బట్ వీ హ్ ఆస్డ్ హిమ్ టు రిజైన్ హీ హ్యాస్ రిజైన్ అక్కడతో అయిపోయింది ఆ స్త్రీ అనేది వీ ఆస్డ్ టు రిజైన్ ఆర్ అవుట్ ఆఫ్ సర్వీసు